హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఏంటో హైదరాబాద్ లో ఎండలు పెరిగిపోతున్నాయి. కాకపోతే కాస్త బెటర్ అండి. అప్పుడప్పుడు మనకి వర్షాలు పడుతుంది కదా, కానీ ఏపీలో మాత్రం వర్షాలే లేవండి పాపం. చాలా చాలా ఎండలు ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు మనకి ఏం తినాలనిపిస్తుంది? ఐస్ క్రీమ్. మరి ఐస్ క్రీమ్ తయారు చేసేదామా వెళ్ళి? ముందుగా స్టవ్ మీద మనం పాలు మరిగించుకోవాలండి. ఇది ఫుల్ క్రీమ్ పాలు, మర్చిపోకండి. నార్మల్ పాలు అయితే టైం పడుతుంది, క్రీమ్ మిల్క్ అయితే టైం పట్టదు. సో అందుకని నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. చూసారు కదా, ఫుల్ క్రీమ్ ఉంది లోపల. యా, సో ఆ క్రీమ్ మిల్క్ని బాగా మరిగించుకోవాలి మనం. చూసారా, అది చుట్టూ అంటుకోకుండా కొంచెం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి స్టవ్ మీద పెట్టినప్పుడు. సో ఇది కలుపుకున్న తర్వాత మనం అందులో కొంచెం కార్న్ఫ్లోర్ కలిపి వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ ఎక్కువ కాదు, జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఆర్ వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని పాలలో కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత కొద్దిగా ఈ పాలలో షుగర్ వేసుకోవాలండి. జస్ట్ ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. అండ్ ఇన్ తర్వాత అందులో మనం ఈ కార్న్ఫ్లోర్ని కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా ఎంత థిక్గా అయిపోయిందో కొద్దిగా. యా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని, నేను ఇందులో మ్యాంగో మిక్స్ చేయబోతున్నాను. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి, టోటల్గా 2 మ్యాంగోస్. మిక్సీ చేసుకున్న తర్వాత అందులో ఈ మిల్క్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండు కలిపి మళ్ళీ మనం మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అంతే, గ్లాసెస్లో మనకి కావాల్సిన కప్స్లో వేసేసుకొని, గ్లాసెస్లో ఎలా అయినా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇలా గ్లాస్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత స్టిక్స్ పెట్టుకోవాలి. స్టిక్స్ పెట్టుకుంటే మనకి అసలు ఎలా వస్తుందంటే ఐస్ క్రీమ్ గ్లాస్లో చూపిస్తాను. ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను డీప్ ఫ్రిజ్లో ఫ్రీజ్ చేస్తున్నాను. ఒక 6 అవర్స్ తర్వాత ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను, ఓకేనా? తట్టడాయ్, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ మీకు ఎవరికైనా రాకపోతే కనుక ఫస్ట్ కొంచెం వాటర్లో డిప్ చేయండి. డిప్ చేసిన తర్వాత తీయండి, ఈజీగా వచ్చేస్తాం. చూసారు కదా, మరి ఇంకెన్ని కలిసి మీరు కూడా ట్రై చేసేయండి.